ముద్రలు పడని వయోవృద్ధులు వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలకు పెన్షన్లు నిలిపివేయడం మంచి పద్ధతి కాదని ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు ఇంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముష్టివాడ సమీపంలో ఉన్న అంబేద్కర్ కాలనీలో వచ్చిన వారికి పెన్షన్లు ఆపడంతో స్థానికంగా గణేష్ నగర్ కాలనీలో ఉన్న వార్డు సచివాలయం వద్ద ఇంద్ర ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సందర్భంగా ఇంద్ర మాట్లాడుతూ పెన్షన్ పొందుతూ వేలిముద్రలు పడని వారికి ప్రభుత్వం పెన్షన్లు ఆపడం సరికాదన్నారు. వీరందరికీ మాన్యువల్ గా వేలిముద్రలు తీసుకుని తక్షణమే పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు. పీడీ సార్తో చెప్పాము, పీడీ సార్తో చెప్పాము, నెక్స్ట్ ఏమో డిఆర్డీఓ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చేశామండి, ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మేము చెప్తున్నాం. గ్యాస్ట్రిక్ ఉంది, బీపీ ఉంది, షుగర్ 500 వచ్చింది, షుగర్ ఉంది, మరి రోజులు పెంచినా లేదు, పిల్లలు చెప్పండి. మహిళా సంఘం నుంచి ఇందిరాని మాట్లాడుతున్నానండి. కిందటి నెల వృద్ధాప్యం పెన్షన్లు ఈకేవైసీ పడలేదు, తంబు ఐరిష్ పడలేదు, అవి చేసిన తర్వాత ఇస్తామని కింద నెల ఆపారు. మళ్ళా కింద నెల ఈకేవైసీ మొదటి నుంచి పట్టడం లేదే ముసలి వాళ్ళకి, ఒక వాలంటీర్ల ద్వారా గ్రామ వాలంటీర్ల ద్వారా ఇప్పించేవారు. మరి మధ్యలో ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఈ పథకాలు మార్చారండి? ముసలి వాళ్ళకి ఈ నెల పెన్షన్ కోసమని వెయిట్ చేశారు, ఈ నెల కూడా పెన్షన్ ఇవ్వలేదు. ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వాలు ఇలా చేస్తే ముసలి వాళ్ళు జీవనోపాధి, ముసలి వాళ్ళ పరిస్థితి ఏంటండి? షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, అన్నం తినడానికి కూడా లేని పేషెంట్లు ఎంతో మంది వృద్ధాప్యం ముసలి వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వానికి ఇదంతా తెలుసు. కావాలని ఓట్ల కోసం 2000 ఇస్తున్నాము, 2500 ఇస్తున్నాము, 3000 ఇస్తున్నామని తప్పుడు ప్రకటనలు, గొప్ప ప్రకటనలు చేసి పనికిమాలిన పథకాలన్నీ పెట్టి పనికొచ్చిన ముసలి వాళ్ళ కడుపులు పడుతుందండి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. ఈ జగన్ పరిపాలన వృద్ధుల మీద, పేద ప్రజల మీద ఎక్కువగా కడుపులు కొట్టే పాలన చేస్తుంది. ఈ రోజు ముసలి వాళ్ళు వర్షంలో మా పెన్షన్లు వస్తాయేమో అనుకొని తడుసుకొని ఈ ఎవరెవరు పెన్షన్లు ఇస్తారో ఆ పెద్ద మనుషుల దగ్గర ఎదురు చూసుకొని కూర్చున్నారండి. తంబు పడదని తెలిసినా సరే వాళ్ళు నిన్న తంబు వేయించుకోవడానికి అని వెళ్ళారు. ఈకేవైసీ పడదని తెలిసినా సరే వెళ్ళారు. వాళ్ళ ఆకలి మంటలు అలా ఉన్నాయండి. ఈవిడ ఉన్నదండి, ఈవిడకు కొడుకు లేదు, కొడుకు లేడు, భర్త లేడు, ఈమెకి చేయూతని ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. 2 నెలల నుంచి పెన్షన్ కోసం పడిగాపులు కాసుకొని రాత్రి 10 గంటల వరకు నా కళ్ళు తీస్తారేమో, నా ఐరిష్ తీస్తారేమో అని పడిగాపులు కాసుకొని, ఈవిడ షుగర్ పేషెంటు, బీపీ పేషెంటు, ఆవిడ మందులకే 2000 పైన అవుతాయి. ఈవిడ కడుపుకి ఏం తింటుందండి? ఈవిడ కాదని ఎవరున్నారని ఆమె బిడ్డ చేయూతను కొందంటే ఆమె బిడ్డ కూడా రేషన్ కార్డు కట్ చేశారు, పెన్షన్ కట్ చేశారు. ఆమెకి పెన్షన్ లేదు, ఈమెకి పెన్షన్ లేదు, ఈమె మగదక్షత లేదు, వీళ్ళు ఎలా తిని బతుకుతారు? అలాగే ఇంకొక ఇదో ఈ పెద్ద ఆయన ఉన్నాడు, ఈ పెద్ద ఆయనకు కూడా బిడ్డ